వెల్కమ్ టు సుప్రజ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుప్రజ టీవీ తెలుగు. ముందుగా కుంకుడుగాయలు తీసుకోవాలి. ఇది కుంకుడుకాయలో గింజలు ఉంటాయి కాబట్టి వీటిని ఒకసారి ఈ విధంగా కొడితే గింజ బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. కొట్టినవన్నీ వేసుకొని మీరు కొంచెం వేనీళ్ళు కాగబెట్టి పోసుకుంటే ఒక 30 మినిట్స్లో నానిపోతుంది బాగా. చల్లీళ్ళు పోస్తే ఏంటంటే ఎక్కువసేపు నానబెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసేసుకొని గింజలన్నీ మీరు ఒక గిన్నెలో వేసేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, ఈజీగా ఉంటుంది. నానిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. చేస్తే దాంట్లో ఉన్న నురుగంతా బయటకు వచ్చేస్తుంది, షాంపూ మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత ఒక పల్చటి బట్టలో కానీ మీ దగ్గర జల్లీ ఉన్నా కూడా జల్లీలో వేసుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి. వడపోసిన తర్వాత షాంపూ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. దీన్ని ఒక 2 టైమ్స్ ప్రాసెస్ చేయండి ఈ విధంగా. ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ 2 లేదా 3 సార్లు ప్రాసెస్ చేయండి. చేస్తే షాంపూ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తం వడపోసిన తర్వాత పిప్పి అనేది సపరేట్ అయిపోతుంది, షాంపూ అనేది సపరేట్ అవుతుంది. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా క్లాత్ని మడిచేసి పిండేసేస్తే దాంట్లో ఉన్నటువంటి షాంపూ మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది. చూడండి నురగ ఎలా వస్తుందో. ఇప్పుడు దీన్ని తలస్నానం చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట, షాంపూ లాగే ఉంటుంది. కుంకుడుకాయ రసం వల్ల, దాని నుంచి వచ్చే పిప్పి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 2 దశాబ్దాల క్రితం వరకు తలస్నానం అంటే కుంకుడుగాయలు కొట్టాల్సిందే, రసం తీయాల్సిందే. ఎలా పోయిందో కానీ క్రమంగా కుంకుడుగాయ సైడ్ అయిపోయింది. పేద గొప్ప తేడా లేకుండా అందరిళ్లలోకి చౌకదో ఖరీదైనదో షాంపూ చొరబడిపోయింది. కారణం ఖచ్చితంగా అందులోని సౌకర్యమే, కుంకుడుగాయల వాడకంలోని కష్టమే. అవును మరి, కుంకుడు రసం కళ్ళలో పడితే మంట, నోట్లోకి వెళితే చేదు. దాంతో పిల్లలైతే అవంటేనే గగ్గోలు పెట్టేవారు. ఇవన్నీ ఇలా ఉంచితే వాటిని కొట్టాలి, రసం తీయాలి, ఇంత కష్టం ఎందుకని ప్రతి ఒక్కరూ ఇష్టంగానో కష్టంగానో షాంపూకి అలవాటు పడిపోయారు. ఫలితం చుండ్రు తగ్గదు, జుట్టు రాలడం ఆగదు. అందుకే రూట్ మార్చుకుని మళ్ళీ మూలాల్లోకి తంగి చూస్తున్నారు. దీనికి తోడు కొందరు సేంద్రియ యువ వ్యాపారవేత్తలు కుంకుళ్ళతో షాంపూలు, సబ్బులు, డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనర్లు వంటి ఉత్పత్తులకి శ్రీకారం చుట్టారు. దాంతో మర్చిపోయిన కుంకుడుగాయ మరోసారి అందరినీ పలకరిస్తోంది. కుంకుడుగాయనే హిందీలో రీటా, హరిత అని పిలిస్తే అనర్థాల నుంచి కాపాడే పండు అనే అర్థంలో సంస్కృతంలో రక్షబీజ, అరిష్టక అని అంటారు. ఆసియా, అమెరికా ఖండాల్లో పెరిగే ఈ జాతిలో అనేక రకాలున్నాయి. మన దగ్గర పెరిగే రకాల్లో కాయల తొక్క మందంగా ఉంటే పాశ్చాత్య దేశాల్లో పెరిగే కాయల్లో గింజ కనిపిస్తూ పారదర్శకంగా ఉంటాయి. వేల సంవత్సరాల నుంచి మనతో పాటు అమెరికన్లు దీన్ని వాడిన దాఖలాలు ఉన్నాయి. మన దగ్గర దీంతో తలరుద్దుకోవడాన్నే చంపు అని పిలిచేవారు. అదే క్రమంగా షాంపూగా పాశ్చాత్య దేశాలకు పరిచయమైంది. అంటే షాంపూ పుట్టుకకి కుంకుడుగాయలే కారణం అన్నమాట. కుంకుళ్ళలో సహజంగా ఉండే సాపోనిన్ అనే సహజ రసాయనం మంచి క్లెన్జర్ మాత్రమే కాదు, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలని కలిగి ఉంటుంది. అందుకే ఇది వంటిని, ఇంటిని శుభ్రపరుస్తుంది, చుండ్రుని నిర్మూలిస్తుంది. ఈ గుణాల కారణంగానే పాశ్చాత్యులు దీన్ని అద్భుతమైన డిటర్జెంట్గాను వాడుతున్నారు. ముఖ్యంగా ఊలు, సిల్క్ వంటివి కుంకుడు రసంతో ఉతికితే పాడవకుండా చక్కని మెరుపుని సంతరించుకుంటాయి. పూర్వం నుంచి పట్టు చీరల్ని కుంకుడు రసంతో ఉతకడం మన దగ్గర వాడుకలో ఉంది.
టస్సర్ సిల్క్కి అద్దే రంగుల్లోనూ కుంకుడు రసం కలుపుతుంటారు. విటమిన్ ఏ డి కేలు కుంకుడుకాయలో సహజంగానే ఉంటాయి. దాంతో జుట్టు అయినా సిల్క్ అయినా అందంగా మెరుస్తుంది. జుట్టు ఊడిపోవడాన్ని అరికడుతుంది. పైగా వీటిల్లో సహజంగానే ఉండే తేమ కారణంగా మంచి కండిషనర్గాను పనిచేస్తుంది. కుంకుడు రసం మంచి డాగ్ షాంపూ కూడా. కుంకుడుకాయల్ని నానబెట్టి ముద్దలా చేసి అందులో టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేసి షేవింగ్ క్రీమ్గాను వాడుకోవచ్చట. కుంకుళ్ళ రసాన్ని మొక్కల మీద చల్లితే ఆ వాసనకి క్రిమి కీటకాలు నశిస్తాయి. పండ్లు కూరగాయల్ని కుంకుడు రసం కలిపిన నీటిలో నానబెడితే వాటికి ఉన్న రసాయనాలు అవశేషాలన్నీ పోతాయి. బంగారు వెండి నగల్ని శుభ్రం చేయడానికి కుంకుడు రసాన్ని మించిన లోషన్ లేదు. కార్పెట్లు, బాత్ టబ్బులు, టాయిలెట్లు, సింకులు, అద్దాలు, కిటికీలు, టైల్స్, కార్లు, ఇలా దేన్ని శుభ్రం చేసేందుకైనా కుంకుడుకాయని మించింది లేదు. అంతేకాదు, కుంకుడుకాయ అద్భుతమైన దోమల మందు అని, ఇది దోమ లార్వాని ప్యూమాని సమూలంగా నాశనం చేస్తుందని మద్రాస్ యూనివర్సిటీ పరిశోధనలోనూ స్పష్టమైంది. కలుషితమైన నేలలోని లోహాలను కుంకుడుకాయలు తొలగిస్తాయని మరికొన్ని పరిశీలనల్లో తేలింది. కుంకుడు చెట్టు మంచి ఔషధ మొక్క కూడా. ఈ చెట్టు గింజల్ని ఆర్థ్రైటిస్ దంతక్షయ చికిత్సల్లో వాడితే మరి గింజల ఆకుల రసాన్ని కీళ్ళ వ్యాధులు, చర్మ వ్యాధులు, బొబ్బలు, మానసిక వ్యాధుల నివారణలోనూ విష విరుడుగాను వాడుతుంటారు. మరి మీరెప్పుడు తెస్తున్నారు కుంకుడుకాయలు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.